నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని జమైకా భామ టోనీ యాన్సింగ్ గెలుచుకుంది లండన్ వేదికగా జరిగిన తుది పోటీల్లో యాన్సింగ్ విజేతగా నిలవడంతో రెండు వేల పద్దెనిమిది మిస్ వరల్డ్ వనెస్సా పోన్సే ఆమెకు కిరీటం అలంకరించారు మొదటి రన్రపుగా ఫ్రాన్స్కు చెందిన ఒఫేలా మెజినో రెండో రన్రప్ భారత్కు చెందిన సుమన్ రావు నిలిచారు టోనీయాన్సింగ్ కు తుది వరకు ఒఫేలే సుమన్ రావ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది అయితే ఆఖరి రౌండ్లో భాగంగా చివరి ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానంతో న్యాయనిర్ణేతలు సంతృప్తి చెంది టోని యాన్సింగ్ పేరు ప్రకటించారు వైద్య విద్య పూర్తి చేసిన యాన్సింగ్ అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్ సైకాలజీలో పీజీ చేశారు అలాగే ఫ్లోరిడా యూనివర్సిటీలో కరేబియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు ఇక ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న నాలుగో జమైకా టోనీ టోనియాన్సింగ్ సింగ్ కెక్కారు తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై మూడులో జమైకా భామ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుపొందగా ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడులలో ఈ టైటిల్లో విజేతలుగా కరేబియన్ దేశం యువతులు నిలిచారు తిరిగి ఇరవై ఆరు ఏళ్ల తర్వాత జమైకా నుంచి మరో మహిళ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది యాన్సింగ్కు పాటలు పాడటం వంట చేయడం హాబీ రెండో రండ్రప్గా అనగా మూడో స్థానంలో నిలిచిన సుమన్ రావుది రాజస్థాన్ ఈమె వయస్సు ఇరవై ఏళ్లు ఈ ఏడాది జూన్లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు మిస్ రెండు వేల పంతొమ్మిదిగా గెలిచిన తరువాత సుమన్ రావు మాట్లాడుతూ లింగ వివక్షను రూపుమాపడానికి కృషి చేస్తానని అన్నారు ఇక ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో నూట ఇరవై దేశాలకు చెందిన యువతలు పాల్గొన్నారు నవంబర్ ఇరవైన మొదలైన ఈ పోటీల్లో వివిధ దశల తర్వాత ఫైనల్స్కు పది మంది అర్హత సాధించారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏడాది మిస్ వరల్డ్ అందాల పోటీల్లో ఆఖరి దశలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఒకసారి చూద్దాం ఎందుకు నువ్వు ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నావు నీ దేశం ఈ ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది ప్రస్తుతం యువతకి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటి ప్రస్తుతం ఉన్న నాయకులలో ఎవరూ ప్రపంచానికి రోల్ మోడల్ కాగలరు నీ జీవితంలో నీకు ప్రేరణగా నిలిచిందెవరు నీ దేశం నీ గెలుపుకి ఏ విధంగా దోహదం చేయగలదు ప్రపంచాన్ని ఉన్నతమైన మార్గంలో నడపాలంటే నువ్వేం లాంటి ప్రశ్నలకు గాను ఇచ్చిన సమాధానాలకు న్యాయ నిర్ణేతలు విజేతని ప్రకటించారు అలాగే మరోవైపు ఈ ఏడాది మిస్ యూనివర్స్గా సౌత్ ఆఫ్రికా భామ నిలిచింది అందాల పోటీలు అనగానే పైపై కనిపించే తెల్లతోలు ఆకర్షణీయమైన ముఖం వీటికే ప్రాధాన్యమిస్తున్న రోజులివి అలాంటి చోట ఓ నల్ల కలువ అద్భుతం సృష్టించింది ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన మిస్ యూనివర్స్ రెండు వేల పంతొమ్మిది జోజిబిని టోన్లీ రెండు వేల పంతొమ్మిది మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ విజేతలుగా ఇద్దరు నల్లజాతి భామలు నిలిచి చరిత్ర సృష్టించడం విశేషం మనలో చాలామందికి ఉన్న సందేహం మిస్ యూనివర్స్ మరియు మిస్ వరల్డ్ పోటీలలో ఉన్న తేడా ఏమిటి అని నిజానికి కొంత సారూప్యత కలిగిన పోటీలే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన అంశాలలో ఇవి తేడాలను కలిగి ఉన్నాయి మిస్ యూనివర్స్ పోటీల్లో బాహ్య సౌందర్యం స్విమ్ సూట్ ప్రదర్శన వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది మిస్ వరల్డ్ విషయంలో సైకాలజీయే ప్రధానం చివరి రౌండ్లో అడిగే ప్రశ్నలు వాటికి ఇచ్చిన సమాధానాలు ఆ సమయంలో వారిలో కనబడే ఆత్మవిశ్వాసం అత్యంత ప్రధానం ఏది ఏమైనా ఈసారి అటు మిస్ యూనివర్స్ ఇటు మిస్ వరల్డ్ కిరీటాలు రెండు నల్ల కలువులు సొంతం చేసుకోవడం ఆనందదాయకం బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యమే ప్రధానమని ఈ సౌత్ ఆఫ్రికా మరియు జమైకా భామలు నిరూపించారు